ఈ వీడియోలో మనం ఒక సర్వే ప్రకారం 2022 సెప్టెంబర్ పరంగా చూసుకున్నట్లయితే మోస్ట్ పాపులర్ తెలుగు యాక్టర్ ఎవరు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్ళే ముందు మా ప్రేక్షకులందరికీ ఒక విజ్ఞప్తి అన్నమాట. ఏంటంటే మన ఛానల్లో ఇప్పటి నుంచి రాత్రి 9 గంటలకే వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మేము ప్రతిరోజు ప్రతి ఒక్క వీడియో రోజు ఒక వీడియో అయితే ఉంటుంది, నైట్ 9 గంటలకే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏ టైంలో అయితే అప్లోడ్ చేయం, ఎందుకంటే ఆ టైంలో మీరు వర్క్లో ఉండొచ్చు, కాలేజ్లో ఉండొచ్చు, మేబీ ఏదైనా పనులు ఉండి చూడకపోవచ్చు. సో నైట్ 9 గంటలకి వీడియో మీరు చూడడానికి అనుకూలంగా ఉంటుందని మా టీం ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. సో దయచేసి నైట్ 9 అయితే మన ఈ 2 మూవీ టికెట్స్ ఛానల్స్ నుండి ఒక వీడియో వస్తుందని మీకు నమ్మకం ఉంటే చాలు. అండ్ మీరు చూస్తారన్న నమ్మకం మాకు ఇవ్వండి. సో మేము డెఫినెట్గా ప్రతిరోజు రాత్రి 9 గంటలకి ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ మంచి వీడియోసే, మంచి కంటెంట్ వీడియోసే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మన ప్రభాస్ అన్నకి అండ్ ఎన్టీఆర్ అన్నకి అండ్ మన టాలీవుడ్లో ఉన్న టాప్ 10 హీరోస్కి ఒక కేటగిరీలో అవార్డు వచ్చిందనమాట. అంటే సెప్టెంబర్ 21, 2022 మోస్ట్ పాపులర్ ఇండియన్ యాక్టర్స్ అనమాట. అంటే మన తెలుగు యాక్టర్స్లో మోస్ట్ పాపులర్ ఎవరు, స్టార్స్ మోస్ట్ పాపులర్ స్టార్స్ ఎవరు దాన్ని సర్వే చేసి ఒక ఆర్మాక్స్ అనే మీడియా అయితే సర్వే చేసి సో ర్యాంకులకి ఇచ్చిందనమాట. సో ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ఎవరు అండ్ ఫీమేల్లో ఎవరు, అంటే టాప్ 10లో ఫీమేల్లో ఎవరు ఉన్నారు, మోస్ట్ పాపులర్ ఫీమేల్ కేటగిరీ ఇన్ తెలుగులో ఎవరు ఉన్నారనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి క్లియర్గా. అండ్ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి మన ప్రభాస్ అన్న ఉన్నాడనమాట. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ప్రభాస్ అన్న ఉన్నాడు లిస్ట్లో. ఫస్ట్ వచ్చేసి మన ప్రభాస్ అన్న అండ్ సెకండ్ వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ అన్న. మన ఎన్టీఆర్ అన్న కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాడనమాట. అండ్ థర్డ్ వచ్చేసి మనకి అల్లు అర్జున్ అన్న అయితే ఉన్నాడు. సో తెలిసిందే అల్లు అర్జున్ అన్న ఎందుకున్నాడో, రీసెంట్గా అవార్డులు కానీ ఆ పుష్ప మ్యానియా మొత్తం ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి టాప్ 3లో ఉన్నాడు. అండ్ టాప్ 4 వచ్చేసి రామ్ చరణ్ అన్న ఉన్నాడు. అండ్ టాప్ 5 మనకు వచ్చేసి మహేష్ అని ఉన్నాడు, అదే మహేష్ బాబు గారు అయితే ఉన్నారనమాట. అండ్ టాప్ 6 వచ్చేసి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు టాప్ 6లో. అండ్ టాప్ 7 వచ్చేసి నాని ఉన్నాడు అనమాట, నాని అన్న అయితే టాప్ 7లో ఉన్నాడు. అండ్ టాప్ 8లో వచ్చేసి మనకి విడికే, అదే విజయ్ దేవరకొండ అన్న ఇట్లాగా టాప్ 8లో అయితే ఉన్నాడనమాట. అండ్ టాప్ 9 వచ్చేసి చిరంజీవి గారు. చిరంజీవి గారు అయితే మరి రీసెంట్గా గాడ్ ఫాదర్ మూవీతో అనుకుంటారు. సో ఆ ఇంపాక్ట్తోనే మనకి ఇప్పుడు టాప్ 9లో అయితే ఉన్నారనమాట. అండ్ టాప్ 10లో వచ్చేసి రవితేజ అన్న, అదే రవితేజ గారు ఇట్లాగా టాప్ 10లో ఉన్నారనమాట. ఇది మేల్ కేటగిరీలో మోస్ట్ పాపులర్లో. సో టాప్ 3 వచ్చేసి ఫస్ట్ వన్ మన ప్రభాస్ అన్న, అండ్ సెకండ్ వన్ ఎన్టీఆర్ అన్న, థర్డ్ వన్ అల్లు అర్జున్ అన్నమాట. సో వీళ్ళకైతే థర్డ్ 3 ప్లేస్లు ఉన్నాయన్నమాట. ఫస్ట్లో వచ్చేసి మన ప్రభాస్ అన్న ఉన్నాడు. సో ఇప్పుడు ఫీమేల్ కేటగిరీకి వద్దాం. అంటే మోస్ట్ పాపులర్ ఫీమేల్ కేటగిరీస్ ఇన్ తెలుగు 2022 సెప్టెంబర్. సో ఫస్ట్లో వచ్చేసి మన సమంత అనైతే ఉందన్నమాట, సమంత మేడం గారు ఉన్నారు. అండ్ సెకండ్ వచ్చేసి కాజల్. అండ్ థర్డ్ వచ్చేసి మన అనుష్క శెట్టి గారు ఉన్నారు. అండ్ ఫోర్త్ వచ్చేసి సాయి పల్లవి. అండ్ ఫిఫ్త్ పూజా హెగ్డే మ్యామ్ ఉంది. అండ్ సిక్స్త్ వచ్చేసి తమన్న. సెవెంత్ వచ్చేసి రష్మిక మందాన. అండ్ ఎయిత్ వచ్చేసి కీర్తి సురేష్. నైన్త్ వచ్చేసి కృతి శెట్టి. అండ్ టెన్త్ వచ్చేసి అనుపమ పరమేశ్వరన్ అనమాట. సో ఇది అనమాట లిస్టు. సో ఆర్మాక్స్ అనే మీడియా అయితే సర్వే చేసి టాప్ 1లో అనమాట. సో టాప్ 1లో వచ్చేసి మన ప్రభాస్ అన్న ఉన్నాడు మేల్ కేటగిరీలో. అండ్ ఫీమేల్ కేటగిరీలో అయితే సమంత గారు ఉన్నారు. అండ్ ఇది అనమాట టాప్ 1లో ఉన్నది మన ప్రభాస్ అన్న ఉన్నారనమాట టాప్ 1లో వచ్చేసి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చిందంటే డెఫినెట్గా లైక్ అయితే చేయడం మర్చిపోదు. అండ్ మన ప్రభాస్ అన్న కోసం డెఫినెట్గా ఒక కామెంట్ చేసి వీడియోని అయితే లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ టీమ్ 2 మూవీ టికెట్స్. జై శ్రీరామ్.